అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధి ఇందిర ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముష్టివాడలో ఉన్న అంబేద్కర్ నగర కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ జీవితం గడపడానికి అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కొందరు పాల్గొన్నారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశ తుదికంట. అంబేద్కరుడు బానిస సంకెళ్ళను తెంచిన భారత రత్నతుడు. ఎంతో మంది దళిత వర్గాలు, వెనుకబడిన మహిళలు, వెనుకబడిన కుటుంబాలు, ఎంతో మందికి ఆదర్శప్రాయమైన అతని ఆశయాలు కొనసాగించాలని, మహిళా హక్కులకై, మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన ఆ అంబేద్కర్ గారి జయంతిని మేము ఎల్లవేళలా మర్చిపోలేనిది, ఎనలేనిది. ఇంకొకటి, మేము ప్రగతిశీల మహిళా సంఘంగా తెలియజేయ విషయం ఏంటంటే, తన వారసులైన చీకటి సమయానాది విశ్వమంత వెలిగే వానతావనిలో ఒక వేగు చుక్క పొడిచే చీకటి సమయానాది విశ్వమంత వెలిగే ప్రగతిశీల మహిళా సంఘము జిల్లా కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈరోజు 129వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని అతనికి జోహార్లు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇళ్లలోనే ఎన్నో నిర్బంధాలు ఈరోజు చేయడానికి అవకాశం లేకపోయినా, బలుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి, అతను జీవితాంతం ఈ బలుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు.